ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఇంకా మెరుగ్గా ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా దగ్గర చేయాలి చేసే కార్యక్రమం మెరుగ్గా చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇది సురక్ష ఉన్న అయిపోయింది, ఇంకా ఇంకా కాల ఇంకా కాలేదు నావని. ఇది ఆరోగ్య సురక్ష గురించి ఏదైతే మొన్న మా నారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చి ఆయన ఇన్నర్ రింగ్ రోడ్లో నాకు 2021లోనే భూమి ఉన్నింది, ఆ భూమి కేవలం 40 సెంట్లు 7 కోట్ల రూపాయలు నాకు పోయింది, నేను ఎక్కడ అవినీతి చేస్తానని చెప్పి బా చాలా పెద్ద మనిషిలాగా పెద్ద సత్యహరిశ్చంద్రుడిలాగా ఆయన జైలుకి వెళ్ళి వచ్చి మాట్లాడటం జరిగింది. నారాయణ గారు నువ్వు జైలుకి వెళ్ళింది ఎందుకో అందరికీ తెలుసు, నువ్వు జైలుకి వెళ్ళి అయ్యా రేపో నా ఎల్లుండో సిఐడి నన్ను కూడా అరెస్ట్ చేయబోతా ఉంది, 800 కోట్ల రూపాయలు కేవలం నేనొక్కడినే, 1000 కోట్ల రూపాయలు మొత్తం మనం అందరం కూడా కలిసి కాజేశాం, నేను మంత్రిగా ఉన్నప్పుడు బినామీలు పేదల అసైన్మెంట్ భూములు, పేదల పేరు మీద అసైన్మెంట్ భూములు అన్నీ కూడా 1000 కోట్ల రూపాయలు అన్నీ కూడా మనం కాజేశాం, నువ్వేం చెప్పావో రేపు మళ్ళీ నేనేం చెప్పాలో తెలియాలి కదా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి దేవేమి నువ్వు చెప్పావు ఏంటి పరిస్థితులు అని చెప్పి ఇవన్నీ కనుక్కొని పోవడం జరిగింది. అసలు నాకు తెలియదండి ఇన్నర్ రింగ్ రోడ్లో లోపలది, ఈయన 7 కోట్లు అంటే 18 కోట్ల రూపాయలు ఎక్కడ ఏడుందా ఏడుంది ఈయన పోయిందని చెప్తాడు. స్పష్టమైన ఆధారాలతో నువ్వు ఏర్పాటు చేసుకున్న కంపెనీ N² నుంచి ఎవరైతే అసైన్మెంట్ భూములు కొన్నారో మొత్తం రూటింగు 16 కోట్లతో నువ్వు భూములు చేసి 820 కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేసిన నువ్వు సత్యహరిశ్చంద్రుడివే, నిజాయితీపరుడివే, విద్యార్థుల్ని టీచర్ల్ని లక్షల మంది పిల్లలని అనేక సంవత్సరాలుగా నిలువ దోపిడీ చేసుకుంటూ వాళ్ళ జలగల్లాగా వాళ్ళ కుటుంబాల రక్తం పీల్చుకొని తాగే నువ్వు సత్యహరిశ్చంద్రుడిలాగా నిజాయితీపరుడిలాగా 800 కోట్ల రూపాయల పేదల అసైన్మెంట్ భూములు నువ్వు మీ నాయకుడు 1000 కోట్ల రూపాయలు చేసిన పెద్ద స్కాము తొందరలో బయటకు వస్తూ ఉన్నాయి బయటికి, అవన్నీ కూడా ఇంకా ఎత్తుకుని మిమ్మల్ని కూడా తీసుకెళ్లి విచారణ జరిపిన తర్వాత ఇంకా బయట భయంకరమైన నిజాలు బయటికి రాబోతున్నాయి, దానికోసం జైలుకెళ్ళు, జైలుకెళ్ళి చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అయ్యి ఏంది ఏంది మొత్తం చెప్తే, లేకపోతే నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి ఇవన్నీ అని దానికోసం పోయి జాగ్రత్తలు తీసుకోదానికి పోయిన మాట అది వాస్తవం. అది తప్ప ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయారంట, దాని గురించి అంట ఆయన అడిగాడంట, చెవులో ఏమన్నా మేము ఏమన్నా పుష్పం పెట్టుకున్నామా, మేమన్నా ఎరి పుష్పమా, నువ్వు చెప్తే మేము వినేదానికి రాష్ట్ర ప్రజలు వినేదానికి, అది నిన్ను మన చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలు అంతా రెండు నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. అది కాక నిన్న భలే చెప్పారబ్బా గంట కొడుతున్నారు అందరా.